రాజకీయాల్లోకి రావాలంటే పబ్లిక్ లో పలుకుబడి ఉండాలి ఫలానా వ్యక్తి అని ప్రజలు గుర్తించాలి దీని కోసం కొందరు సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు మరికొందరు తమ వారసులని రంగంలోకి దింపుతారు దీని కోసం వారిని పార్టీ కార్యక్రమాల్లో తిప్పుతూ అందరికి పరిచయం చేస్తుంటారు కానీ ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం చాలా తెలివిగా ఓ పని చేశారు జేబులోంచి పైసా ఖర్చు పెట్టకుండా కొడుక్కి పబ్లిసిటీ చేసేస్తున్నారు ఆయన ఎవరు ఏం చేశారో మీరే చూడండి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రాబోయే ఎన్నికల్లో తన కొడుకు సంజయ్ కుమార్ ను కోరుట్ల నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు విద్యాసాగర్ రావు దీని కోసం ఆయన చాలా డిఫరెంట్ గా ఆలోచించారు పైసా ఖర్చు లేకుండా కొడుక్కి పబ్లిసిటీ ఇస్తున్నారు ఏకంగా అధికారిక కార్యక్రమాలన్నీ తన కొడుకుతోనే చేస్తున్నారు ఎమ్మెల్యే గాని ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా అధికారులు చేపట్టాల్సిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ అంతా తన కొడుకు చేతుల మీదుగానే జరుగుతోంది అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన ఏకంగా అధికారులతో కలిసి రివ్యూలు కూడా ఎమ్మెల్యే కొడుకే చేసేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రోటోకాల్కు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై బీజేపీ నేత కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ జగిత్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అఫీషియల్ గా ప్రోగ్రామ్స్ లో ఎమ్మెల్యే కొడుకు పాల్గొన్న ఫోటోలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఓ ప్రోటోకాల్ ఉంటుంది దీన్ని పర్యవేక్షించడానికి కలెక్టరేట్ లోనే ఓ స్పెషల్ వింగ్ కూడా ఉంటుంది అధికారిక కార్యక్రమాలకు ఎవరెవరిని పిలవాలి వేదికపైకి ఎవరిని ఆహ్వానించాలనే అంశాలన్నీ వాళ్లే చూసుకోవాలి కానీ ఎలాంటి పదవిలో లేకపోయినా ఎమ్మెల్యే కొడుకు సంజయ్ కుమార్ ను అధికారులు ఎందుకు ఆహ్వానించారు ఆయన చేతుల మీదుగానే కార్యక్రమాలు ఎలా నిర్వహించారనేది ఆసక్తికరంగా మారింది ఈ ఇష్యూ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది ఎమ్మెల్యే కొడుకుపై చర్యలు తీసుకుంటే ఆయన్ను ఆహ్వానించిన అధికారులు ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోక తప్పదనే చర్చ జరుగుతోంది